యా, ఇది గతంలో నేను కూడా చెప్పిన, సురేష్ వెనక ఉన్నదెవరు? ఆ 9 రోజుల కదలికలపై నజర్. ఓ పార్టీ కార్యాలయంలో అతన్ని దాచారని జోరుగా ప్రచారం, కస్టడీలోకి తీసుకుని తేల్చేందుకు సిద్ధమైనటువంటి పోలీసులు, కీలక పాత్రదారులపైన నిందితుడిని ప్రశ్నించేటువంటి అవకాశం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఇక్కడ విషయం ఏంది అంటే, నేను గతంలో కూడా చెప్పిన, ఎవరు ఈయనకి, అందరికి కూడా చెప్పిన, ఈయన ఎవరు, మన సురేష్ అనే వ్యక్తి ఎక్కడున్నాడు అంటే తెలంగాణ భవన్లోనే ఉన్నాడు అని చెప్పేసి గతంలోనే చెప్పిన. తెలంగాణ భవన్లో ఈయనతో పాటు ఇంకొక ముగ్గురు కూడా తలదాచుకుంటారని కూడా ఆయన గతంలోనే చెప్పిన. అది వెనకాల కేటీఆర్ అన్నాడు, ఇంకెవరో కాదు. వికారాబాద్ జిల్లా లగసర్ల దాడి కేసులో ఏటూ నిందితుడిగా ఉన్నటువంటి సురేష్ మంగళవారం పోలీసులు ఎదుట లొంగిపోగా అతడు పరేరిలో ఉన్న 9 రోజులపై పోలీసులు దుష్టిసారించినట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన తర్వాత అతడు ఎక్కడ ఉన్నాడు, ఎవరెవరిని కలిశాడు, ఎవరు సహకరించారు తదితర విషయాలు తేల్చేటువంటి దిశగా దర్యాప్తు చేయనున్నారు. అంతేకాకుండా లగచర్ల గడ్డ వెనుక మరికొందరు కీలక సూత్రదారులు ఉన్నారన్న అంశంపైన విచారణ చేయనున్నారు. సురేష్ కు సహకరించిన వారిపైన చట్టపరంగా కేసు నమోదు చేసేందుకు పోలీసు సిద్ధమయ్యారు. అయితే సురేష్ ను హైదరాబాద్లోని ఓ పార్టీ కార్యాలయంలో దాచిపెట్టారని అనుమానాలు పుకార్లు ప్రచారంలో ఉండడంతో పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే సురేష్ కస్టడీని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో అర్థమైంది కదా, ఈరోజు సురేష్ అనేటువంటి వ్యక్తి వెనక కేటీఆర్ ఉన్నాడు. కేటీఆర్ ఈ సురేష్ అనే వ్యక్తినితో పాటు కొంతమందిని కూడా తెలంగాణ భవన్లో తలదాచుకునేలా ప్లాన్ చేసిండు. ఇది ఖచ్చితంగా కేటీఆర్ చేసినటువంటి క్రైమ్. ఒక నిందితుడిని దాచిపెట్టడం కూడా ఒక క్రైమ్ కాబట్టి కేటీఆర్ను ఆ కేసులో కూడా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుందనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. మిత్రులారా, నెక్స్ట్, పట్నం నరేందర్ ఏమైనా ఉగ్రవాద వాకింగ్ వెళ్ళినప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారు పోలీసులు? దీంతో